హలో అందరికీ, వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం దోసల పిండితో 3 వెరైటీస్ చేసుకుందాం. ఒకటి మామూలుగా వేసే దోస, ఒకటి సెట్ దోస, ఇంకోటి పొంగనాలు. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి దోస బ్యాటర్ ఇంట్లోనే 2-3 డేస్కి పెట్టుకుంటాం కాబట్టి డైలీ దోసలే కాకుండా ఇలా సెట్ దోస, పునుగులు పొంగనాలు అలాంటివి వేసుకుంటే పిల్లలు కూడా బోర్ కొట్టకుండా తింటారు. ముందుగా దోస బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది అందరికీ తెలిసిందే. నార్మల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నది దోస వేసుకొని దోసలన్నీ బాంబే చట్నీతో కానీ పల్లి చట్నీ, కారం చట్నీ ఏదైనా దేంతో తిన్నా బాగుంటాయి. అంతే. ఇప్పుడు సెట్ దోస చూపించిన విధంగా చిన్న చిన్నగా వేసుకొని వాటిని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఆయిల్ వేసి కాల్చుకోవడం. దాన్ని ఆవకాయతో కానీ కారపొడితో కానీ దేంతో అయినా తినవచ్చు. ఇప్పుడు పొంగనాలకి కొద్దిగా దోస పిండి వేరే బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకొని పొంగనాల పాన్ పెట్టుకొని అందులో ముందు ఆయిల్ రాసి వేయడం. అందులో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు తిన్నారు కాబట్టి నేను అవన్నీ వేయలేదు. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇలా పొంగనాలన్నీ ఆయిల్ పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మూత కప్పుకోవడం. ఇలా చూసి మళ్ళా వాటిని తిప్పుకోవాలి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పొంగనాలు. అందరూ ట్రై చేస్తారు. ఏ చట్నీతోనైనా చాలా సూపర్గా ఉంటాయి. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో ఆనియన్ చట్నీ కానీ దేంతో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా పిల్లలకి వెరైటీ వెరైటీ చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దాని ద్వారా మీకు నా న్యూ నోటిఫికేషన్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.